అలాగే మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కు వెళ్ళాల్సింది యు అండ్ మీ అన్నానా ఇప్పుడు యు అండ్ మీ అన్నా ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రిగోళ్ళన్నీ మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అండర్స్టాండ్ అయ్యో మంచం మీద పొరు పట్టుకొచ్చానండి సొమ్ములు అడిగి పొరు పెట్టరా అబ్బే లేదండి ఇది మా గూడెం పరుపు అండి గిద్దడికి ఇంజలు కొలితే చాలు దీనికి ఏ రాయ్ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో ఓ పని చేయి దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద పెట్టు ఏట్రా అండర్స్టాండా స్టాండేనండి అయ్యారా రాఘవయ్య ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదవ పని చేసినా అడిగే నాదు లేడు సి మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు ఎదురు చెప్పేవాళ్ళేడు ఎప్పటికీ రాడు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పళ్ళో పేకాడుకోవడం నేరమే కాదు పాపం కూడా మాకే నీతులు చెప్తున్నావు ఊరు కొత్త మొహల్లా ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరికి కొత్త వాణ్ణి కాదు పాతవాణ్ణి గూడెంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకున్నవాడు పట్టణం వెళ్ళొచ్చింది మాత్రమే పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ పేకాడుకుంటాం చీకర పట్టక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడరా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి కాదండానికి నువ్వెవడువాయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గొడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండు రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్టలకు వస్తాడా డామిట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తినట్టుకుని ఊళ్ళో దిగేట వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాట్లాడే చూడు వాడింకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాఘవయ్య చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు రాఘవయ్య గారు అమ్మా చూపు ఇక్కడ పడి గది అమ్మా నువ్వు ఇంటికెళ్ళి గది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావక్కర్లేదు వెళ్ళండి దాగండి అలాగా ఏది పనులు చేయక్కర్లేదా ఏదో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సజ్జన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చమని మేము అనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే
గోచిగుట తో గొడ్లు కాచుకునే కుర్రపెనుగువి అబ్బా వాళ్ళకి ఎంత ఎంత గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకెళ్ళమని దండాలి బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏవయ్యా ఎట్లా రాఘవయ్యా నీకేమైందయ్యా నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు దళ్ళం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా చిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవయ్య రాజకీయం కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశావనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కామములతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారిన నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేదే లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను నమస్కారం మాస్టర్ రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగున్నా రామయ్య గారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువునోడివి నీకంటే చిన్నోళ్ళని గారువును పిలవకూడదని తెలీదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది అత్తోయ్ అయ్యగారింటి కాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటి కాడ చూడాలి లస్కోరా లస్కో గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు అలా మంచి చెడ్డ చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగులు తెస్తానట్టు పంతులు గారు పొంగిపోయేటట్టు ఎట్ట మాట్లాడేశాడు అనుకున్నావు ఓలమ్మో బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో కబుర్లు కట్టేసి ఒకసారి ఏంటి బావా పట్నం నుంచి నీకేం తెచ్చానో చూడు అయ్యా కాళ్ళ పట్టీలు లక్కర లక్కో వలేకుంటాయి బావా చూసి చింద్రేయడం కాదే కాళ్ళ కట్టుకుని గంతులే అయితే నువ్వే కట్టు మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావన్నమాట